ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా 2018 నవంబర్ 22వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మేము ప్రతిరోజు పెట్టే జాబ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు 22వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇంటర్పోల్ అధ్యక్షుడిగా యాంగ్. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికయ్యారు. దుబాయ్లో జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం ఇంటర్పోల్ ప్రకటించింది 2020 వరకు పదవిలో కొనసాగుతారు. ఫ్రెండ్స్ ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు అంటే కనుక మీరు ఆన్సర్ ఏమని చెప్పాలంటే కనుక కిమ్ జోంగ్ యాంగ్ అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఇందులోనే మరొక క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా ఏ దేశస్థుడు ఎన్నికయ్యాడు అంటే కనుక దక్షిణ కొరియా అనేసి ఆన్సర్ రాయాల్సింది ఉంటుంది. మరో రకంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, దీని నుంచి ఇంటర్పోల్ అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ యాంగ్ ఏ సంవత్సరం వరకు కొనసాగుతారు అని అడిగితే కనుక మీరు 2020 అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం, యుద్ధ నౌకలపై భారత్ రష్యా ఒప్పందం. భారత నావికా దళం కోసం దాదాపు 3,500 కోట్ల ఖర్చుతో 2 యుద్ధ నౌకలు నిర్మించేలా భారత్ రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, రష్యా ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, యుద్ధ నౌకల విషయంలో భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అనేసి క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ వచ్చేసి రష్యా అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం, సింగపూర్ రక్షణ మంత్రితో నిర్మలా సీతారామన్ సమావేశం. సింబెక్స్ నావికా విన్యాసాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ రక్షణ మంత్రి యంగ్ ఇంగ్ హేస్తో నిర్మలా సీతారామన్ సమావేశం అయినారు. కోఆపరేషన్ అగ్రిమెంట్పై సంతకం చేసినారు. ఇందులో క్వశ్చన్ ఏ రకంగా అడుగుతారంటే కనుక, సింగపూర్ రక్షణ మంత్రి ఎవరు అనే క్వశ్చన్ అడుగుతారు. దీనికి ఆన్సర్ వచ్చేసి యంగ్ ఇంగ్ హేస్ అనేసి మీరు ఆన్సర్ పేర్కోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చిందను చూడొచ్చు, టాటా స్టీల్ ఇండియా చెస్ విజేత ఆనంద్ అనేసి ఇచ్చాడు కదా. టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్రిడ్జ్ చెస్ టోర్నమెంట్ విజేతగా విశ్వనాథ్ ఆనంద్ నిలిచారు. ఈ టోర్నీ కలకత్తాలో జరిగింది. దీన్ని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, టాటా స్టీల్ ఇండియా చెస్ విజేత ఎవరు అనేసి క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ అనేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో రకంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, టాటా స్టీల్ ఇండియా చెస్ ఎక్కడ జరిగింది అనేసి అడుగుతారు. చెస్ టోర్నీ ఎక్కడ జరిగింది అంటే కనుక కలకత్తా అనేసి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం, కాశ్మీర్ అసెంబ్లీ రద్దు. కాశ్మీర్ గవర్నర్ పాలన కొనసాగుతున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్ణయించారు. 2018 జూన్ 19వ తేదీ నుండి గవర్నర్ పాలన అమలులోకి వచ్చింది. ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఎవరు ఉన్నారు అనేసి క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్ అనేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం, వాట్సప్ ఇండియా అధిపతిగా బోస్. ప్రముఖ మేనేజింగ్ యాప్ వాట్సప్ ఇండియా అధిపతిగా అభిజిత్ బోస్ నియమితులయ్యారు. ఈయన 2019 సంవత్సరంలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. గురుగ్రామ్ కేంద్రంగా పూర్తి దేశీయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వాట్సప్ ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా. ఇందులో క్వశ్చన్ ఏ పద్ధతిలో అడుగుతారంటే కనుక, వాట్సప్ ఇండియా అధిపతిగా ఎవరిని నియమించారు అనేసి క్వశ్చన్ అడుగుతారు. చూడండి మరొకసారి చెప్తున్నా, వాట్సప్ ఇండియా అధిపతిగా ఎవరిని నియమించారు అంటే కనుక మీరు ఆన్సర్ వచ్చేసి అభిజిత్ బోస్ అనేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరో రకంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, వాట్సప్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగితేనా మీరు కాలిఫోర్నియా అనేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, 24% తగ్గిన మలేరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం భారతదేశంలో 24% మలేరియా వ్యాధి తగ్గిందని వెల్లడించింది. భారతదేశంలో ఉన్న మలేరియా వ్యాధులలో ఒడిశాలో 40% వరకు ఉన్నాయి అని తెలియజేసింది. ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కనుక, ఫ్రెండ్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం భారతదేశంలో మలేరియా కేసులు ఎంత శాతం తగ్గినాయి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం భారతదేశంలో మలేరియా కేసులు ఎంత శాతం తగ్గినాయి అనే క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ ఏ విధంగా రాయాల్సి ఉంటుందంటే కనుక 24% అనేసి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొక క్వశ్చన్ కూడా అడుగుతారు ఇదే విభాగం నుంచి, ఏ రకంగా అడుగుతారంటే కనుక భారతదేశంలో ఉన్న మలేరియా వ్యాధులలో ఒడిశాలో ఎంత పర్సెంట్ ఉంది మలేరియా వ్యాధి అనేసి అడుగుతారనమాట. దానికి మీరు ఆన్సర్ వచ్చేసి 40% అనేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, 27వ బేసిక్ వాతావరణ సదస్సు, 27వ బేసిక్ వాతావరణ మార్పు మినిస్టీరియల్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో పర్యావరణం గురించి చర్చించారు. అటవీ శాతాన్ని పెంచే దిశగా ప్రయత్నించాలని ఈ మీటింగ్తో సూచించారు. ఇందులో క్వశ్చన్ ఏ రకంగా అడుగుతారంటే కదా 27వ బేసిక్ వాతావరణ మార్పు సదస్సు ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అనేసి రాయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 22వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.